रोजु सूपर डेलीशियस दोसा विथ टमाटो चटनी तैयार चूदा रूम सूपर कॉम्बिनेशन अंडी सो मेरे ट्राई चेस्ते नेक्स्ट टाइम नीचे ई कॉम्बिनेशन दोसा प्रिपेयर चेसुकुंटार अला उंटदि मरी रेसीपी सो मुंदुगा टमाटो चटनी एला तैयार चेसुकोवालो चूद्दाम सो रेग्युलर गा मनं पच्चिमिर्ची चेस्तां कदा पच्चिमिर्ची काकुंडा इला एंडुमिर्ची तो ओक 10 एंडुमिर्ची అలాగే ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినపప్పు వీటిని వేసుకొని ఫ్రై చేసుకుంటాము ఈ ఆయిల్ రెగ్యులర్ గా యూస్ చేసేది కాకుండా వేరుశనగ ఆయిల్ గాని లేదంటే నువ్వుల ఆయిల్ గాని చట్నీస్ లో వేసుకోండి చాలా బాగుంటది కాంబినేషన్ అనేది చూడండి ఈ విధంగా అవగానే వీటిని మిక్సీ జార్ లో తీసేసుకోవాలి అలాగే ఇదే pan లో నెక్స్ట్ ఒక 6 టమాటోస్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కంప్లీట్ గా మగ్గపెట్టేసుకోవాలి మూత క్లోజ్ చేసుకోండి అప్పుడు త్వరగా మగ్గుతాయి అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి సో త్వరగా మగ్గుతాయి నాన్ స్టిక్ pan ఏ కాబట్టి ఎక్కువ అడుగంటదు ప్లస్ మూత క్లోజ్ చేశాం కదా ఆ వేడికి కూడా అడుగంటదన్నమాట ఇలా మగ్గిన తర్వాత చిన్న రెమ్మ చింతపండు తీసుకోండి టమాటోస్ ఆల్్రెడీ కులుపుంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు మరొక 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే మన టమాటోస్ డన్ చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీని కంప్లీట్ చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకోవాలి అలాగే వీటితో పాటుగా జీలకర్రను 1/2 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ముందుగా వీటిని వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి టమాటో చట్నీలో వెల్లుల్లి రెమ్మలు మంచి టేస్ట్ వస్తాయండి ఇలా వేసుకున్నాక ముందుగా దీని గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాం టమాటోస్ చాలా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి వెంటనే పేస్ట్ అయిపోతాయి సో ఫస్ట్ వీటిని వేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిపోయినాక ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం చూడండి టమాటోస్ యాడ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకోవాలి सो ఈ టమాటో చట్నీ ఇప్పుడు ఈ విధంగా బౌల్ లో వేసేసుకుందాము వేసుకొని తాలింపు వేసుకుందాం తాలింపు కోసం పొయ్యి మీద pan పెట్టుకొని ఒక జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఎండుమిర్చి ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా తాలింజన్సులు కొంచెం చాలు మనం టిఫిన్ చట్నీస్ కి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ కరివేపాకు రెమ్మలు ఒక 2 రెమ్మలు వేసుకోండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింజండి మన బ్యూటిఫుల్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో చాలా సింపుల్ జస్ట్ 5 మినిట్స్ లోనే మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ చేసుకోవచ్చు ఇప్పుడు దోశ ప్రిపరేషన్ చూద్దాము सो మనం ఈ దోశ కోసం ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాము ఇడ్లీ పిండితో అందరూ దోశ వేస్తాము కానీ లావుగా వేస్తాం కదా ఇక్కడ నేను ఏంటంటే సన్నటి దోశ pan కంపల్సరీ వేడిగా ఉండాలండి అప్పుడే దోశ కరెక్ట్ గా వస్తది కరెక్ట్ గా కాల్తదన్నమాట pan వేడిగా లేదనుకోండి పిండి స్టిక్ అవ్వదు అలాగని హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ముందు pan బాగా వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి రౌండ్ సర్కిల్ లో దోశని నెక్స్ట్ ఇలా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఒక 2 స్పూన్స్ అట్లా వేయండి చిన్న స్పూనే కాబట్టి ఇలా మనం గిన్నెలో ఇలా స్పూన్ తో పెట్టేసుకున్నాం అనుకోండి దోసస్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఆయిల్ వేసుకోవడానికి ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం దోస అన్ని వైపులు బాగా కాలాలంటే ఇలా pan ని చక్కగా మూవ్ చేసుకోండి ఎటు వైపు కాలలేదో అటు వైపుకి ఒక వైపు ఇటు ఇలే ఇదంతా బాగా కాలింది కదా ఇటు కూడా కాలాలి కాబట్టి ఇలా మూవ్ చేసుకోండి దోస pan పెద్దది అనుకోండి స్టవ్ కంటే సో ఒక్కొక్కసారి అలా జరుగుతా ఉంటుంది మనం వేసేటప్పుడు లో ఫ్లేమ్ ఉండాలి వేసిన తర్వాత ఇడ్లీ పిండి దోశకైతే తర్వాత కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి స్టార్టింగ్ ఏ పెట్టుకోవద్దు అప్పుడు స్టిక్కీగా అంటుకుపోతది దోశ అనేది
ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాము చక్కగా క్రిస్పీగా ఇడ్లీ పిండి అయినా సరే క్రిస్పీగా చాలా బాగుంటది ఇడ్లీ పిండి దోశ ఎక్కువ క్రిస్పీగా వస్తుందండి నార్మల్ దోశ కంటే కూడా దీని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ దోశ మసాలా దోశ చూద్దాము ఇందాక ప్లేన్ దోశ చూసాం కదా सो अला पैके दोस पैन बीटी आधा पैकोचे पिं सो मन दोश नैक्स्ट दोश वे नैक्स्ट दोश के एक्व टाइम अब इला स्टिकी वन सो अंकने लो फ्लेम पेवाल दोश पिं दोश तीस तरह नैक्स्ट दोश वे इला वेस तरह आई ऐडेक లేదా హీట్ ఎక్కువైపోయిన అనుకుంటే కొంచెం వాటర్ జల్లేసి ఒక నాప్కిన్ తీసుకుని తుడవండి అప్పుడు ఆ హీట్ అనేది కొంచెం తగ్గిద్ది అప్పుడు ఇలా స్టిక్కీగా అంటుకోకుండా వస్తుంది దోశ అనేది దోశ ఇలా అన్ని వైపులా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి అప్పుడే వన్ సైడ్ కుక్ చేసి ఇంకో సైడ్ కుక్ చేయపైనా సరిపోతది పల్చగా ఉండాలి లేదనుకోండి రెండు వైపులా కూడా టర్న్ చేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలా దోశ ఇలా పొటాటో మసాలా కర్రీ ఉంది అనుకోండి చక్కగా ఇలా దోశ మధ్యలో ఇలా పెట్టేసేసుకోండి సూపర్ కాంబినేషన్ మనకి రెస్టారెంట్ లో ఇచ్చే మసాలా దోశ ఉంటది కదా సో నార్మల్ దోశ బ్యాటర్ తో చేస్తారు ఇక్కడ మనం ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ తో చూస్తున్నాం అన్నమాట ఇలా దోశ వేసినాక హై ఫ్లేమ్ ని ఉడికించుకున్నాం అనుకోండి కింద సైడ్ క్రిస్పీగా ఉంటుంది పై లేయర్ అంతానేమో సాఫ్ట్ గా ఉంటుంది మనకి సేమ్ లైక్ స్ట్రీట్ సైడ్ ఆర్ రెస్టారెంట్ సైడ్ లాగా దోశ మొత్తం లో ఫ్లేమ్ లో అనుకోండి పైన కింద మొత్తం అప్పడం లాగా క్రిస్పీగా వస్తదన్నమాట సో చక్కగా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత టర్న్ చేసుకుందాం క్రిస్పీ దోశ రెడీ మనం ప్లేట్ లో తీసేసుకుందాం ఆల్రెడీ కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ దీంట్లోనే పెట్టేసుకుందాం సూపర్ ఆసమ్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది మసాలా దోశ సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై